హాయ్ పిల్లలు, ఎలా ఉన్నారు అందరూ? ఎగ్జామ్స్ అన్ని ఎగ్జామ్స్ రాశారా? అందరూ రాశారా? ఓకే, ఈరోజు మనం క్లాస్ స్టార్ట్ చేద్దాం. మనం ద్విత్వాక్షరాల గురించి చెప్పుకుంటున్నాం కదా, ఈ రోజు మనం నేర్చుకోబోయే ద్విత్వాక్షరాలు యా, రా, లా, వా. ద్విత్వాక్షరాలు అంటే ఏమని చెప్పాను నేను స్టార్టింగ్ లో? అక్షరానికి అదే అక్షరం గుర్తుగా రావాలి అని చెప్పాను కదా, దానికే ద్విత్వాక్షరం అంటారు. ఇక్కడ చూడండి, యాకి అవుతుంది, రాకి రావద్దు, లాకి లావద్దు, వాకి వావద్దు. ఇది ద్విత్వాక్షరాలు అంటే. ఇప్పుడు దీనికి సంబంధించి వర్డ్స్ చూద్దాం. యా, యా ఇది అక్షరం, ఇది ఒత్తు. ఓకేనా పిల్లలు, అర్థమవుతుందా? ఇది యా, ఇది అక్షరం, ఇది ఒత్తు. కలిపితే యా, నొక్కిపట్టి చదవాలి యా. ఓకేనా? ఫస్ట్ వర్డ్ చూడండి, సయ్యద్. ఇంకా చూసారా యాకి యావద్దు వచ్చింది? సయ్యద్. హంటర్, హంటర్ అంటే వేటగాడు. చూసారా, అడవుల్లో వేటాడుతారు కదా పక్షుల్ని, సింహాల్ని, వాటిని, వాళ్ళని ఏమంటారు? సయ్యద్, హంటర్. ఓకేనా? నెక్స్ట్ షయ్యా, షయ్యా బెడ్. మనం పడుకునే మంచాలు ఉంటాయి కదా, దాన్ని షయ్యా అంటారు, బెడ్. నెక్స్ట్ జయ్యా, ఇది జయ్యా. లిల్లీ చైల్డ్ అంటే బతుకున్న పిల్లాడు అనమాట, వాళ్ళని ఏమంటారు అంటే జయ్యా. లిల్లీ చైల్డ్. భయ్యా, భయ్యా బ్రదర్ అంటే మనకు అన్నయ్య తమ్ముడు వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళని ఏమంటారు? భయ్యా బ్రదర్. మయ్యా మదర్, ఏంటిది? మయ్యా మదర్. ఓకేనా? ఇది యా, యా అక్షరానికి యా ద్విత్వాక్షరానికి సంబంధించిన పదాలు. ఏంటి? సయ్యద్, హంటర్, షయ్యా, బర్డ్, జయ్యా, లిల్లీ చైల్డ్, భయ్యా బ్రదర్, మయ్యా మదర్. ఓకేనా? ఇప్పుడు రా, రా ద్విత్వాక్షరానికి సంబంధించి చూడొచ్చు. బైర్, ఏంటిది? బర్రే. ఏంటిది? బర్రే, బర్రే. వాస్ అంటే ఏంటంటే కందిరీగ. మనకి కందిరీగలు కుడితే నొప్పి అది చాలా ఎక్కువ ఉంటది అంటారు కదా, ఇది ఒక ఇన్సెక్ట్ కందిరీగ. దీన్ని ఏమంటారు? బర్రే, వాస్. ఓకేనా? దర్రే, వ్యాలీ. ఏంటిది? దర్రా, దర్రా. ఇది రావద్దు, ఇది రా అక్షరం. రా అక్షరానికి రావద్దు పైన వస్తుంది. ఏంటిది? దర్రా, వ్యాలీ. వ్యాలీ అంటే లోయ, ఇదిగోండి ఇలా ఉంటది. ఓకేనా? లోయ, దర్రా, వ్యాలీ. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే తరన్నా, తరన్నా. ఇక్కడ కూడా చూసారా రా అక్షరానికి రావద్దు ఎక్కడ వచ్చింది? పైన వచ్చింది. తరన్నా, ట్రెంబుల్ అంటే భయము, వణుకు అని వస్తుంది అనమాట. మనకి ఏదన్నా భయం వేసినప్పుడు, చలి పెట్టినప్పుడు వణుకుపోతాం కదా, దాన్ని ట్రెంబుల్ అంటాం. హిందీలో ఏమంటారు? తరన్నా, ట్రెంబుల్. ఓకేనా? నెక్స్ట్ గుర్రన్నా, గుర్రన్నా, గుర్నా. ఓకేనా? గుర్నా, గ్రోయింగ్. గుర్నా, గ్రోయింగ్. గ్రోయింగ్ అంటే ఏంటి? ఎదగడం. ఓకే, గుర్నా, గ్రోయింగ్. తర్నా, ట్రెంబుల్. గుర్నా, గ్రోయింగ్. ప్రొనౌన్సేషన్ ఒకేలా ఉంది కానీ డిఫరెన్స్ అనమాట. ఇదంటే భయము, ఇదంటే ఎదగడం. ఓకేనా? నెక్స్ట్ కర్ణా, కర్ణా, స్టిఫ్. ఇక్కడ పదాన్ని ఒత్తు పెట్టి పలకాలి. కర్ణా, స్టిఫ్. స్టిఫ్ అంటే గట్టిగా ఉంటుంది అనమాట. లూజ్, సాగిస్తే లూజ్ అయిపోతుంది, కాకుండా లూజ్ అంటారు, కాకుండా గట్టిగా ఉన్నదాన్ని స్టిఫ్ అంటారు. ఓకే, ఇదేంటి? బర్రే, వాస్క్. ధర్రా, వ్యాలీ. ధర్నా, ట్రెంబుల్. గుర్నా, గ్రోయింగ్. కర్ణా, స్టిఫ్. దీనికి సంబంధించి సెంటెన్స్ చూద్దామే. షయ్యా ఫర్ భయ్యా. ఇక్కడ చూసారా ఏ ఏ ద్విత్వాక్షరం ఇది? యా, యా ద్విత్వాక్షరం. షయ్యా ఫర్ భయ్యా అంటే ఏంటి? బ్రదర్ ఆన్ ది బెడ్. షయ్యా అంటే ఏం చెప్పాను? బెడ్ అని చెప్పాను కదా. భయ్యా అంటే ఏం చెప్పాను? బ్రదర్. ఇక్కడ ఆర్గ్యుమెంట్ కలపండి. షయ్యా ఫర్ భయ్యా, బ్రదర్ ఆన్ ది బెడ్. బ్రదర్ మంచం మీద ఉన్నాడు. నెక్స్ట్ సంగరా, ధర్రా. సంగరా, ధర్రా. నారో వ్యాలీ అంటే
నేరో అంటే ఇలా వంకరగా ఉండడం అనమాట, వంకరగా ఉండడం. వంకరగా ఉన్న వ్యాలీ, వ్యాలీ అంటే ఏం చెప్పాను ఇక్కడ, లోయ అని చెప్పాను కదా, దర్రా లోయ అదే ఇక్కడ, సంగరా దర్రా నేరో వ్యాలీ. నెక్స్ట్ కర్త బర్ణ, కర్త బర్ణ. కర్త అంటే నిద్దట్లో గురక పెట్టడం, ఓకేనా. కర్త బర్ణ టు స్నోర్ వైల్ స్లీప్, నిద్దట్లో గురక పెట్టడాన్ని కర్త బర్ణ అంటే. ఇక్కడ ద్విపాక్షరం ఏమొచ్చింది, ఇది అన్నమాట ఇక్కడ ద్విపాక్షరం, ఓకే. రాత్రి రావద్దు. కర్త బర్ణ టు స్నోర్ వైల్ స్లీప్, టు స్నోర్ వైల్ స్లీప్ అంటే నిద్రపోతున్నప్పుడు గురక పెట్టడం, ఓకే. మళ్ళీ ఇంకో రెండు ద్విపాక్షరాలు చూడొచ్చు, చూడండి ఇక్కడ లాకి లా, ఇది లా అనేది అక్షరం, ఈ లా అనేది ఒత్తు, ఓకే. ఈ లా అనేది ఒత్తు, ఈ లా అనేది అక్షరం, కలిపితే లా లా నొక్కి పలకాలి, ఓకే. నెక్స్ట్ బిల్లీ, ఇది ఒక విద్వాక్షరం చూసారా, ఇది లా ఒత్తు ఇది లా అక్షరం. బిల్లీ క్యాచ్, క్యాచ్ అంటే పిల్లి. ఉల్లు ఔల్, గుడ్లు గూబని చూసారా మీరు, ఇదిగోండి గుడ్ల గూబ, దీన్ని ఏమంటారు ఉల్లు ఔల్ అంటారు. నెక్స్ట్ చల్లా రింగ్, ఏంటిది చల్లా రింగ్, రింగ్ అంటే రెండు రెండు అర్థాలు వస్తాయి, ఒకటి ఫింగర్ రింగ్ వస్తుంది, దీన్ని ఫింగర్ రింగ్ అని మెన్షన్ చేస్తారు. ఇక్కడ రింగ్ వచ్చిందంటే దేనన్నా గట్టిగా కొట్టడం, రింగ్. మోగడం, ఏదన్నా కొట్టినప్పుడు సౌండ్ వస్తుంది కదా, మోగడం అంటే బజర్ మోగినప్పుడు రింగ్. మన ఫోన్ రింగ్ అవుతుంది, రింగ్ రింగ్ అవడం అంటే ఏంటి, మోగడం అనమాట, ఓకే. నెక్స్ట్ మల్లాహ సైలర్, సైలర్ అంటే ఎవరు, ఓడని నడిపేవాడు ఉంటారు చూసారా, వాళ్ళని సైలర్ అంటారు. ఓడలు ఎక్కడుంటాయి, సముద్రాల్లో ఉంటాయి కదా, వాటిని హ్యాండిల్ చేశారు అంటే ఓడని ముందుకు తీసుకెళ్లే వాళ్ళని సైలర్ అంటారు. మనం బండి నడిపేవాడిని డ్రైవర్ అంటాం, పైలట్ విమానం నడిపేవాడిని పైలట్ అంటాం, ట్రైన్ నడిపేవాడిని కో పైలట్ అంటాం చూసావా, అలాగే ఓడ నడిపే వాళ్ళని కూడా సైలర్ అంటారు, ఓకేనా. నెక్స్ట్ ఇంకోటి వా, ఓకేనా, వా. కవ్వల్, కవ్వాలి సింగర్ అంటే కొన్ని కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ ని యూజ్ చేసి వాడే పాడే వాళ్ళని కవ్వాలి సింగర్ అంటారు. చూసారా ఇక్కడ ఇదేంటిది, ఇది హార్మోనియం, ఓకే. దీన్ని యూజ్ చేసి పాడే వాళ్ళని కవ్వాలి సింగర్ అంటారు. ఇదిగోండి కవ్వల్ సింగర్, కవ్వల్ హిందీలో కవ్వల్, ఇంగ్లీష్ వచ్చినప్పుడు కవ్వాలి సింగర్. నెక్స్ట్ ఫవ్వత్, ఇది ఫవ్వత్ అంటే ఇది ఫౌంటైన్, చూసారా ఫౌంటైన్ ఇలా ఉంటారు, ఫౌంటైన్ మనకి పార్క్స్ లో వాటిల్లో ఉంటుంది చూసారా, అది ఫౌంటైన్ అనమాట. హిందీలో ఏమంటారు ఫవ్వత్, ఓకే ఫౌంటైన్. అవ్వల్, అవ్వల్ ఫస్ట్ అంటే ఏంటి మొదటి. కువ్వత్ అంటే స్ట్రెంగ్త్, కువ్వత్ అంటే ఏంటి స్ట్రెంగ్త్ అంటే బలం అనమాట. ఇది వా, ఇది వా అక్షరం, ఇది రూకారం, అదే వా ఒత్తు, ఇది వా అక్షరం, ఇది వా ఒత్తు, కలిపితే వా అనమాట. కవ్వల్, కవ్వాలి సింగర్, కవ్వత్ ఫౌంటైన్, అవ్వల్ ఫస్ట్, కువ్వత్ స్ట్రెంగ్త్, ఓకేనా. దీనికి సంబంధించి సెంటెన్స్ చూద్దాం. క్రికెట్ కా బల్లా, క్రికెట్ కా బల్లా, ఇక్కడ చూసారా లాంటి కావద్దు, క్రికెట్ కా బల్లా. క్రికెట్ బ్యాట్, పానిక నల్లా, నల్లా చూసారు ఇక్కడ వాటర్ ట్యాప్ అంటే మనం ట్యాప్ తిప్పుతాం కదా, దాన్ని పానిక నల్లా వాటర్ ట్యాప్ అంటారు. నెక్స్ట్ పల్లీనె పిల్ల, పల్లీనె పిల్ల. పప్పి ఇన్ ద విలేజ్, ఓకేనా, పప్పి ఇన్ ద విలేజ్. వీటిని ద్విత్వాక్షరాలు అంటారు అనమాట, అంటే ఆ అక్షరానికి అదే అక్షరం రావడం, ఓకేనా, అర్థమవుతుందా. మనం ఈ రోజు ఏం నేర్చుకున్నాం, యా రా లా వా, ఓకేనా. ఒకసారి మళ్ళీ చూడండి, సయ్యద్ హంటర్, షయ్యా బెడ్, జయ్యా లిటిల్ చైల్డ్, పయ్యా బ్రదర్, మయ్యా మదర్, బర్రే వాస్ప్, ధర్రా వ్యాలీ, ఖర్నా ట్రింబుల్, గున్నా గ్రోయింగ్, ఖర్నా స్టిఫ్, ఓకే. షయ్యాబద్ బయ్యా, బ్రదర్ ఆన్ ది బర్త్, సంగరా ధర్రా,
నారో వ్యాలీ కట్టా బర్నా టుస్నో వైల్ స్లీప్ పానీనే నెయ్యా బోత్ ఇన్ ది వాటర్ నెక్స్ట్ బిల్లీ క్యాట్ ఉల్లు ఓల్ చల్లా రింగ్ మల్లా సైలం కవర్ కవాలి ఫింగర్స్ ఫవ్వత్ ఫౌంటైన్ అవ్వల్ ఫస్ట్ కువ్వత్ స్ట్రెంగ్త్ క్రికెట్ కా బల్లా క్రికెట్ బ్యాట్ పానీ కా నల్లా వాటర్ ట్యాప్ పల్లీనే పిల్లా పప్పీ ఇన్ ద విలేజ్ ఓకేనా పిల్లలు మళ్ళీ మీరు ఇంటి దగ్గర ఒకసారి రివైజ్ చేయండి ఆ పదాలు నొక్కి పలకడం ప్రాక్టీస్ చేయండి ఓకేనా జాగ్రత్తగా ఉండండి ఇంట్లో మమ్మీ డాడీకి హెల్ప్ చేయండి బాయ్.